उत्तरांध्र पर्यटन में उन्न टीडीपी अधिनेता चंद्रबाबु जगन सरकार पै विरचुक पड़ार विजयनगर जिल्ला पर्यटिस्तुन्न आयन निन्न राज्यंलो जरिगिन इदें कर्म मन राष्ट्रानिकि कार्यक्रम में पाल्गोन्नारु सीएम जगन एपी प्रजल रक्तं तागि जलगा अंटू मंडिपड्डारु రాష్ట్రంలో సైకో జగన్ రెడ్డి పాలన కొనసాగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఋషికొండను బోడిగుండు చేశారంటూ ఎద్దేవా చేశారు. తనను ఎక్కడికి వెళ్ళినా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. మీ రక్తాన్ని తాగే జలగౌనా కాదా ఈ జగన్ మోహన్ రెడ్డి? బకాసురుడు ఇసుకాసురుడు ఏ పేరు పెట్టినా తక్కువే. ఋషికొండ బోడిగుండు అయిపోయిందా? బోడిగుండ ఇప్పుడు కూడా నేను వస్తామంటే పోలీసులు సిగ్గు లేకుండా తాళ్లు కట్టారు. నేను అడుగుతున్న పోలీసులు, నీ జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు కానీ మీకైనా సిగ్గు ఉండాలి కదా పోలీసులు? నీకు ధైర్యం ఉంటే, రోషం ఉంటే ఋషికొండ మీదకి వచ్చినప్పుడే పోలీసులు చెప్పి ఉండాలి ఇది జరగడానికి వీలు లేదంటే నేను వస్తానే ప్రమోషనే కాదు శభాషని ప్రెసిడెన్షియల్ అవార్డుకు పంపించేవాడిని. ఇప్పుడెక్కడికి పంపించాలా మిమ్మల్ని? ఐదు మంది కమిటీ మెంబర్స్ కేంద్రం అయ్యండి. మీరు ఫైనలైజ్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమంటే కేంద్రం కూడా ముగ్గురిని రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ వేశారు. కేంద్రం అన్నారు మేము చెప్పింది కేంద్రం వేసుకోమన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేసి మళ్లీ దీన్ని తప్పుదారు పట్టిస్తే మాత్రం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. కేంద్రాన్నే ఏమన్నారు? ఈరోజు కేంద్రం చెప్పింది ఇందులో అవకతవకలు జరుగుంటే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఋషికొండ కొట్టేశారా లేదు తమ్ముళ్ళు? కొట్టారా లేదా? బోడగుండ అయిపోయిందా లేదా? అంటే నీ విలాసానికి జగన్మోహన్ రెడ్డి, నీ కబ్జాకి విశాఖపట్నం ఋషికొండ కూడా కరిగిపోయే పరిస్థితికి వచ్చింది. విశాఖలో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. వైసీపీ పని అయ్యిందని, మహా అయితే మరో ఏడాది ఉంటుందన్నారు చంద్రబాబు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే సైకో పోవడం ఖాయమన్నారు చంద్రబాబు. ఇక జగన్ రెడ్డికి అతని పార్టీకి ప్రజలు ఉతుకుడే ఉతుకుడు అంటూ హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందన్న చంద్రబాబు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్తీక వనం కొట్టేశారు, బే పార్క్ కొట్టేశారు, ఇంకా ప్రేమ సమాజం కొట్టేశారు. వందల ఎకరాలు 70,000 ట్రాన్సాక్షన్లు జరిగాయి, 40,000 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. తమ్ముళ్ళు అక్కడ ఉండే ఆస్తి ఉంటే జగన్ అండ్ కంపెనీ పేరుతో ఉండాలి, లేకపోతే ఎవడు బతకలేడు అక్కడ అవునా కాదా? మిగిలిన భూమి చిన్న కింద ఉంటే బ్యాంకుల్లో పెట్టి తాకట్టు పెట్టేశాడు, ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టాడయ్యా, కలెక్టరేట్ తాకట్టయ్యా, రైతు బజారు తాకట్టు, కడాన మిగిలింది మీరే, మీ జుట్టు కూడా తాకట్టు పెట్టే మహానాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రి ఒక అబద్దాల కోరు. నేను అడుగుతున్న ఇప్పటికైనా మీకు అర్థమైందే బాబాయ్ని ఎవరు చంపారయ్యా? ఏమి చెప్పారు ఆ రోజు మీరు? గొడ్డలి పోటుని గుండెపోటు అన్నావా లేదా? సాక్షిలో వేసావా లేదా? తర్వాత డ్రామా కమలహాసన్ డ్రామా, కరకట్ట కమలహాసన్ అక్కడి నుంచి ప్రారంభించాడు డ్రామాలు. అక్కడి నుంచి ఏం చేశాడు? సిబిఐ హైకోర్టుకు వెళ్లాడు, స్టే తెచ్చాడు, చెల్లెని మోసం చేశాడు. కడాన చెల్లెలు సుప్రీంకోర్టు వరకెళ్లి ఇప్పుడు ముద్దాయిల్ని పట్టుకోవడానికి ధైర్య సాహసంతో ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రానికి ఆ కోర్టు ఆ కేసు ట్రాన్స్ఫర్ చేయించిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డను అభినందించాలి మనం.
ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు చంద్రబాబు మనం చెల్లిస్తున్న పన్నులన్నీ వడ్డీలకే సరిపోతున్నాయి అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు లేకుండా చేశారన్నారు హైదరాబాద్ ను తలదన్నే రాజధాని నిర్మించారని భావిస్తే మూడు ముక్కలాటతో రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారంటూ ఫైర్ అయ్యారు నాలుగేళ్లలో 5 ఇళ్ళు కట్టారంటూ ఎద్దేవా చేశారు పేదరిక నిర్మూలనకు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు టిట్కో ఇళ్ళు ఎవరు కట్టారు ఎవరు పేదవాడికి ఇళ్ళు కట్టారు నిన్నే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు నాలుగేళ్లలో ఈయన కట్టింది 5 ఇళ్ళంట సమాధానం చెప్పమని అడుగుతున్నా ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా అన్నా క్యాంటీన్ ఉందా ఈ రాష్ట్రంలో అది పేదవాళ్ళకు భోజనం పెట్టే కార్యక్రమం అవునా కాదా ఈ రాష్ట్రంలో పెళ్లి కానుకుందా ఈ రాష్ట్రంలో చంద్రన్న బీమా ఉందా ఈ రాష్ట్రంలో విదేశ విద్య ఉందా ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి ఉందా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పేదవాడికి ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్రంలో ఏం తమ్ముళ్ళు ఇంకా పేదరికం ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు జగన్ రెడ్డి నువ్వు పేదరికాన్ని పేదవాళ్ళని మభ్యపెట్టి నీ పొట్ట పెంచుకున్నావు ఎప్పుడో ఒకసారి నీ పొట్ట పగలడం గ్యారంటీ నీ అవినీతి పుట్ట పగలడమో కూడా గ్యారంటీ